సుధాకర్ అంకిత భావంతో విధులు నిర్వర్తించి ఎన్నో పదోన్నతులు పొందారని జిల్లా ముఖ్య గణాంక అధికారి అనుపమ తెలిపారు. గణాంక అధికారిగా పదవి విరమణ పొందుతున్న సుధాకర్ను ఆ శాఖ ఉన్నతాధికారులు సహోద్యోగులు ఘనంగా సన్మానించారు. తమ తదుపరి జీవితాన్ని ఆయుర ఆరోగ్యాలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. మా స్టాఫ్ అందరి మధ్య బంధుమిత్రుల సమక్షంలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఆయన ఇన్ని రోజులు దాదాపు 36 సంవత్సరాల 6 నెలల కాలము దిగ్విజయంగా పనిచేసి ఎలాంటి రిమార్క్ లేకుండా రిటైర్ అయినాను. వారి సేవలను గుర్తించి ఈ వారం క్రితం వారికి స్ట్రాటజికల్ ఆఫీసర్గా ప్రమోషన్ కూడా వచ్చిందనమాట. ఈ సందర్భంగా మా కర్నూలు రావడం, కడప నుండి కర్నూలుకి వచ్చాను, ఈరోజు రిటైర్డ్ అయినాను. వారి పదవి విరమణ అనంతర జీవితం కూడాను చాలా ఆనందంగా సుఖ సంతోషాలతో గడిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పేరు మేడం? 36 సంవత్సరాల 6 నెలలు సర్వీస్ చేసి ఈ దినము పదవి విరమణ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషకరంగా ఉన్నది. నేను మొట్టమొదటిగా టైపిస్ట్గా 84లో అర్ధ గణాంక శాఖలో చేరడం జరిగింది. దాని తర్వాత సీనియర్ అసిస్టెంట్గా, సూపరింటెండెంట్గా, అలాగే గణాంక అధికారిగా ఈ దినము నేను పదోన్నతి పొంది పదవి విరమణ చేస్తున్నందుకు చాలా సంతోషము. ఇందుకు మా డైరెక్టర్స్ అను డైరెక్టరు మా డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారు నాకు 10 రోజుల క్రితము పదోన్నతి కల్పించి ఇక్కడికి కర్నూలుకి పంపడం జరిగింది. కాబట్టి నేను ఇక్కడ కర్నూలులో 14 సంవత్సరాలు నేను ఇక్కడ పనిచేయడం చేసి మా సబార్డినేట్స్ అయితేనేమి మా సహాయ గణాంక అధికారులకు డిప్యూటీ శాసన ఆఫీసర్స్ అందరికీ సేవలు అందించినందుకు నాకు గుర్తింపుగా ఈరోజు చాలా సంతోషంగా ఘనంగా సత్కరించడం జరిగింది. కాబట్టి ప్రతి మా యొక్క ఆఫీసర్లకు, మా స్టాఫ్కు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు దాసర్ సుధాకర్, గణాంక అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయము, కర్నూలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.